ఏరియా 51 ప్రపంచంలోని ఇతర సైనిక సౌకర్యాల కంటే ఎక్కువ కుట్ర సిద్ధాంతాలను సృష్టించింది. అయితే ఈ రహస్య ప్రదేశం గురించి అసలేం తెలుసు? ఏరియా 51 అనేది దక్షిణ నెవాడాలోని గ్రోమ్ లేక్ వద్ద ఉన్న యుఎస్ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ ఇన్స్టాలేషన్. ఇది ప్రజలకు అందుబాటులో లేదు మరియు 24 గంటల నిఘాలో ఉంది. ఏరియా 51 ఉద్యోగులు విమానం ద్వారా సదుపాయాన్ని చేరుకుంటారు. వారు పైన ఉన్న గగనతలం గుండా ప్రయాణించడానికి అనుమతించబడిన అనేక గుర్తు తెలియని విమానాలలో ఒకదానిలో మెక్కరన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నియంత్రిత టెర్మినల్లో మరియు వెలుపలకి ఎగురుతారు. గోప్యతకు జోడిస్తూ ఇన్స్టాలేషన్ యొక్క ఉపగ్రహ చిత్రాలు 2018 వరకు సెన్సార్ చేయబడ్డాయి. నేటికీ గూగుల్ మ్యాప్స్లో ఏరియా 51 కనిపిస్తుంది. ఇన్స్టాలేషన్ యొక్క ధృవీకరించబడిన ఏకైక ఉపయోగం విమాన పరీక్షా సౌకర్యంగా మాత్రమే. ప్రపంచ 2వ యుద్ధం సమయంలో యుఎస్ ఆర్మీ ఎయిర్ కార్ప్స్ ఈ స్థలాన్ని వైమానిక గన్నేరీ రేంజ్గా ఉపయోగించింది. 1955లో ఈ ప్రాంతాన్ని లాక్ హీడ్ యూ-2 అధిక ఎత్తులో ఉండే నిఘా విమానం కోసం పరీక్షా స్థలంగా సిఐఏ ఎంపిక చేసింది. ప్రెసిడెంట్ వైట్ డి ఐసెన్ హోవర్ ఈ పరీక్షకు అధికారమిచ్చారు. ఇది ప్రాజెక్ట్ ఆక్వాటమ్ అనే కోడ్నేమ్తో నిర్వహించబడుతుంది. 1956లో యూ-2 సేవలో ఉంచబడిన తరువాత ఎ-12 నిఘా విమానం, ఆక్స్కాల్ట్ అని కూడా పిలువబడే స్టైల్త్ ఫైటర్, F-117 నైట్ హాక్తో సహా ఇతర విమానాలను అభివృద్ధి చేయడానికి ఏరియా 51 ఉపయోగించబడింది. జూన్ 25, 2013న సమాచార స్వేచ్ఛా చట్టం అభ్యర్థనకు ప్రతిస్పందనగా యూ-2 మరియు ఆక్స్కాట్ ప్రోగ్రామ్ల చరిత్రను వివరించే డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్ల విడుదలను సిఐఏ ఆమోదించింది. ఆ పత్రాల విడుదల మొదటిసారిగా యుఎస్ ప్రభుత్వం ఏరియా 51 ఉనికిని అధికారికంగా గుర్తించింది. అప్పటి నుండి పెద్దగా ఇతర సమాచారం రాలేదు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో మాకు తెలుసు. గ్రహాంతర వాసుల సంగతేంటి? చాలామంది వ్యక్తులు ఏరియా 51లో లేదా సమీపంలో గుర్తించబడిన ఎగిరే వస్తువులను చూసినట్లు నివేదించారు. మరియు ఈ ప్రదేశం యొక్క ప్రసిద్ధ చిత్రం భూలోకేతర పరిశోధన కోసం ఒక రహస్య ప్రదేశం. అది ఎలా వచ్చింది? 1989లో రాబర్ట్ లాజర్ అనే వ్యక్తి తాను ఏరియా 51 లోపల భూలోకేతర సాంకేతికపై పనిచేశానని పేర్కొన్నాడు. లాస్ వేగాస్ టెలివిజన్ రిపోర్టర్ జార్జ్ నామ్తో లాజర్ మాట్లాడుతూ ఆ సదుపాయంలో గ్రహాంతర వాసుల శవ పరీక్ష ఛాయాచిత్రాలను తాను చూశానని మరియు తిరిగి పొందిన గ్రహాంతర అంతరిక్ష నౌకలను పరిశీలించడానికి యుఎస్ ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని ఉపయోగించబడిందని చెప్పాడు. లాజర్ స్వయంగా అపఖ్యాతి పాలైనప్పటికీ అతని వాదనలు అనేక ప్రభుత్వ కుట్ర సిద్ధాంతాలను రూపొందించాయి. వీటిలో చాలా వరకు భూలోకేతర జీవితం ఉంటుంది. సిఐఏ ప్రకారం యూ-2 యొక్క పరీక్షా విమానాలు మరియు తదుపరి సైనిక విమానాలు ఈ ప్రాంతంలో అనేక యుఎఫ్ఓ వీక్షణలకు కారణమవుతాయి. ఏరియా 51 వద్ద లేదా మరెక్కడైనా గ్రహాంతర సంబంధానికి సంబంధించిన ఆధారాలు లేవు.